రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 300 కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర 300 కాపు సంఘం నేతలు రాష్ట్ర జనాభాలో 24% పైగా ఉన్న 300 కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాబో మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులను తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. 300 కాపు కార్పొరేషన్ కు 2,000 కోట్లు కేటాయించాలని, కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 20 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ, మంత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసన సభ్యులందరికీ, మాకు జనాభా ప్రాతిపాదికన మేము కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో పార్లమెంట్ లో సపోర్ట్ చేశాము. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదో అధికారంలో వచ్చింది, మరి మాకు తప్పకుండా మంత్రి పదవులలో 2 మంత్రి పదవులు ఇవ్వాలని ఈ రోజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు గత ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు కష్టపడ్డా మాకు కార్పొరేషన్ ఇవ్వలే, మీరు కార్పొరేషన్ ఇస్తారని మేనిఫెస్టోలు పెట్టారు, శేరుబాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు. మరి బిశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, సీతక్క గారు, మరి మీరందరూ కూడా మాకు కార్పొరేషన్ ఇప్పించడం జరిగింది. మరి దానిలో మేము ఈరోజు తప్పకుండా మాకు 2,000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇవ్వాలని, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి, 5 కోట్ల రూపాయలు బాలబాలికల హాస్టల్ భవన నిర్మాణం కొరకు ఇవ్వాలని, కోకపేటల ఆత్మగౌరవ భవన నిర్మాణము అది ఒక పెద్ద లోయ గుట్ట ఇచ్చినారు, మరి దాన్ని కట్టుకోలేకపోయినాము, దానికి ఒక 20 కోట్ల రూపాయలు ఈ రోజు మాకు ఫండ్స్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. మరి మాకు మంత్రి పదవుల అవకాశం ఇవ్వండి, కార్పొరేషన్లలో కూడా మాకు వాటా ఇవ్వండి, రాజ్యసభలో కూడా మాకు అవకాశం ఇవ్వాలి అని